వార్తలు చదువుతున్నది సత్యం ప్రసాద్. ముందుగా వార్తల్లోని వివరాలు. నగరంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం స్థలాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ పరిశీలన చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ చిత్తూరు బైపాస్లో గల 6 లైన్ల రహదారి వద్ద బోడిగుడ్డ వద్ద కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం ఒక స్థలాన్ని పరిశీలించారు. మొత్తం ప్రభుత్వ భూమి ఎంత ఉందని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ మరింత విస్తీర్ణం ఉన్న ప్రదేశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం భూమిని చదును చేస్తే తెలుస్తుందని అధికారులు తెలియజేయగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రతిపాదించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రేణుక, తహసీల్దార్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము పేదలందరికీ ఇంటి వసతిని కల్పించాలని మహోన్నత ఆశయంతో గృహ నిర్మాణాలను చేపట్టడం జరిగిందని, దీనికి సంబంధించి ఇసుక ఇతర నిర్మాణ సామగ్రి ధరలు పెరగకుండా చూడాలని, లబ్ధిదారులకు ప్రధాన వసతిని కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ అన్నారు. బుధవారము జిల్లా కలెక్టర్ గృహ నిర్మాణం పైన కలెక్టరేట్లోని ప్రత్యేక సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మైనింగ్ మరియు రవాణా అధికారులు ఇసుక జల్లి రాళ్ల విషయంలో సంబంధిత పాడుత సమావేశంలో నిర్వహించి ధరలు పెరగకుండా చూడాలని, ఇసుక లభ్యతను పెంచాలి అన్నారు. ఇటీవల వర్షాలు భారీ ఎత్తున రావడంతో కొంత ఇబ్బంది ఉందని, రానున్న కాలంలో ఈ ఇబ్బందిని అధిగమించడం జరుగుతుందన్నారు. మరియు ఇసుక క్వారీలను ఇవ్వడం జరుగుతుందని భూగర్భ గనుల శాఖ ఉప సంచాలకులు ప్రసాద్ ప్రకాష్ కుమార్లను ఆదేశించారు. డిఆర్డిఏ ఇస్తున్న రుణాలు కాకుండా మరింత మంది ఎక్కువ మందికి రుణాలు ఇచ్చి గృహ నిర్మాణాలను చేసుకునేలా ప్రోత్సహించాలని, మహిళా గ్రూపుల ద్వారానే కాకుండా బ్యాంకుల ద్వారా కూడా లింకేజ్ ఏర్పాటు చేయించాలని డిఆర్డిఏ పిడి డిఎంకే తులసిని ఆదేశించారు. అదేవిధంగా బ్యాంకర్లు కూడా పేదల గృహ నిర్మాణాలకు సంబంధించి రుణాల మంజూరులో కొన్ని సడలింపు చేయాలని ఎల్డిఎం శేషగిరి చెప్పిన, బ్యాంకుల సహకారంతో మరిన్ని రుణాలు పొందేలా చూడాలని మెప్మాపిడి రాధమ్మను ఆదేశించారు. దీనికి సంబంధించి స్పందన కార్యక్రమం వారం వారం నిర్వహించడం జరుగుతుందని, ప్రతి వారము ఆయా శాఖల వారు చేస్తున్న ప్రగతి చూపించాల్సి ఉంటుందన్నారు. జగనన్న కాలనీలో వసతుల గురించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కాలనీల నిర్మాణాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రహదారుల నిర్మాణాలు, నీటి వసతి, వీధి దీపాలు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటుపై ఆయా శాఖల వారితో సమీక్ష నిర్వహించారు. ఇటీవల వర్షాలకు ఏవైనా దెబ్బతిని ఉంటే వాటికి మరమ్మతులు చేయాలని, నీటి వసతికి సంబంధించి పనులు వేగవంతం చేయాలన్నారు. గ్రామీణ నీటి సరఫరా సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, 1919 జగనన్న కాలనీలో 600కు పైగా కాలనీలకు నీటి వసతిని ఏర్పాటు చేయడం జరిగిందని, 59 కోట్లలో ఉన్నాయని, మిగతా పనులు జరుగుతున్నట్లు తెలిపారు. గతంలోలాగా గృహ నిర్మాణాల విషయంలో జిల్లాలో మొదటి స్థానంలో నిలపాలని, అందరూ అధికారులు ఆ విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ హౌసింగ్ వెంకటేశ్వర, కార్పొరేషన్ ఈఈ విజయ్ కుమార్, ఎస్పీ డిసిఎల్ ఎస్పీ చలపతితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు 36,295 మంది రైతులకు చెందిన 11,368 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, ఇందుకు సంబంధించి 17.29 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరు కొరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగిందని జిల్లా సంయుక్త కలెక్టర్ రాజాబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దెబ్బతిన్న పంటల వివరాలను సంబంధిత రైతు భరోసా కేంద్రాల సిబ్బంది ద్వారా అంచనా వేసి మండల వ్యవసాయ అధికారి తహసీల్దారులు ఆమోదించిన రైతు వారి పంట నష్ట వివరాల జాబితాను రైతు భరోసా కేంద్రాలలో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించడం జరిగిందన్నారు. జిల్లాలో నష్టపోయిన పంటలకు సంబంధించి 9,795 హెక్టార్ల విస్తీర్ణంలో 31,807 మంది రైతులకు చెందిన వరి పంట, 501 హెక్టార్లలో 1,187 రైతులకు చెందిన వేరుశనగ పంట, 70 హెక్టార్లలో 196 మంది రైతులకు చెందిన చెరకు, 133 హెక్టార్లలో 441 మంది రైతులకు చెందిన రాగి,
21 హెక్టార్లలో 66 మంది రైతులకు సంబంధించిన కంది పంట, 166 హెక్టార్లలో 402 మంది రైతులకు చెందిన మొక్కజొన్న, 6 హెక్టార్లలో 20 మంది రైతులకు చెందిన ఇతర పంటల నష్టం జరిగిందని, అలాగే 1274 మంది రైతులకు చెందిన 440 హెక్టార్లలో ఇసుక మేటలు, 236 హెక్టార్లలో 902 మంది రైతులకు చెందిన నేల కోత ద్వారా నష్టం వాటిల్లిందని జాయింట్ కలెక్టర్ రాజాబాబు తెలియజేశారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తే గుడ్డిగా నమ్మి ఆన్లైన్ ద్వారా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి కోరారు. సైబర్ క్రైమ్ చేసిన నొడాయికు చెందిన శైలేంద్ర సింగ్ ను చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి కథనం మేరకు చిత్తూరు నగరంలోని దుర్గానగర్ కాలనీకి చెందిన సందీప్ కిషోర్ ఇన్సూరెన్స్ పాలసీలు చేసి మధ్యలోనే నిలిపివేశారు. ఇది గుర్తించిన సైబర్ నేరగాళ్లు సందీప్ కిషోర్ కు ఫోన్ చేసి తాము ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామని, నిలిపివేసిన ఇన్సూరెన్స్ పాలసీలకు తాము 35 లక్షల రూపాయలు చెల్లిస్తామని, ఇందుకోసం జీఎస్టీ చెల్లించాలని కోరారు. వారి మాయమాటలు నమ్మి పలుమార్లుగా 20 లక్షల రూపాయలు సందీప్ కిషోర్ చెల్లించి మోసపోయారు. సందీప్ కిషోర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేయాల్సి ఉందని డిఎస్పీ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు టౌన్ సిఐ యుగంధర్, ఎస్ఐ మల్లికార్జున, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి ఇతను దుర్గానగర్ కాలనీలో ఉంటాడు. వీళ్ళు విషయం ఏంటంటే ఇతను అవీవా ఇన్సూరెన్స్లోను అలాగే పిఎన్బి ఇన్సూరెన్స్లోను ఇన్సూరెన్స్ చేసి ఉంటాడు. ఒక 2 మంత్స్ ఇన్సూరెన్స్ అంటే సంవత్సరానికి వచ్చేసి 10,000 లెక్కన అవీవా ఇన్సూరెన్స్లోను, ఈ పిఎన్బిలో వచ్చేసి 30,000 లెక్కన ఒక 2 ఇయర్స్ కట్టి నిలిపేసి ఉంటాడు. దీనికి వీళ్ళు కొంత మామూలుగా ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే దీనికి సంబంధించి వాళ్ళు కొంత డేటా కలెక్ట్ చేసుకొని ఆర్బీఐ నుంచి మేము ఫోన్ చేస్తున్నాము, మీరు ఈ ఇన్సూరెన్స్ను కంటిన్యూ చేస్తే దీనికి ఒక 18% జీఎస్టీ కడితే మీకు 35 లాక్స్ అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చి చేరుతుంది అని చెప్పి వీళ్ళకు నమ్మకంగా నమ్మిస్తారు. నమ్మించి వీళ్ళు ఒక దీంట్లో ఒక బ్యాచ్లు ఉంటాయి. ఒక కొంతమంది మామూలుగా ఏంటంటే అకౌంట్స్ ఓపెన్ చెప్పి చేయడము, తర్వాత దీన్ని ఫాలోఅప్ చేసి అకౌంట్లలో వీళ్ళతో మాట్లాడేవాళ్ళు ఒక బ్యాచ్, వీళ్లను ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. వీళ్ళు కొంతమంది ఒక 7 అకౌంట్లలో వాళ్ళు అలాగే 18% జీఎస్టీ కట్టాలా అని చెప్పి అలా వాళ్ళ దగ్గర సుమారుగా 36 ట్రాన్సాక్షన్లలో 2,22,115 రూపాయలు అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి పడుతుంది. ఇది సుమారుగా వాళ్ళు చాలా రోజులుగా ఈ అఫెన్స్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర చాలా అకౌంట్ నెంబర్లు కూడా వీళ్ళు మామూలుగా ఎందుకంటే ఇట పబ్లిక్ను వచ్చేసి మోసం ఈ విధంగా చేయడానికి చేస్తున్నారు. దీంట్లో మనం ఒక వ్యక్తిని ఈరోజు 1 వీక్ మన టీమ్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ యుగంధరు, మళ్ళా ఎస్ఐ మల్లికార్జున మరియు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఢిల్లీ దగ్గర ఉండే నోయిడాలో 1 వీక్ మకామేసి దీంట్లో శైలేంద్ర సింగ్ అని చెప్పి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇతని అకౌంట్లో కూడా కొంత డబ్బులు పడి ఉంటుంది. అలాగే ఈ అకౌంట్ హోల్డర్స్ అంతా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అకౌంట్ హోల్డర్కి ఒక్కొక్క 10,000 అమౌంట్ ఇచ్చి వాళ్ళు ఆ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇతని అకౌంట్ బుక్ వాళ్ళే తీసుకుంటారు ఎవరైతే ఫ్రాడ్. నగరపాలక సంస్థ 2020-21 సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నిర్వహణ సజావుగా జరిగేలా అన్ని విభాగాల అధికారులు చర్యలు తీసుకోవాలని నగరపాలక కమిషనర్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. 2020-21 సంబంధించి ఆడిట్ చేయడానికి రాష్ట్రం ఆడిట్ శాఖ నుంచి అధికారులు హాజరవుతారని, ఈ నెల 15వ తేదీ నుంచి ఆడిట్ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. ఆడిట్ సజావుగా జరిగేందుకు వీలుగా ఫైనల్ అకౌంట్స్కు సంబంధించి రికార్డులు, ఓచర్లను సంబంధిత విభాగాల అధిపతులు సిద్ధం చేసి సమర్పించాలన్నారు. ఆడిట్ ప్రక్రియ సజావుగా సాగించేందుకు ప్రతి విభాగం నుంచి ఒక లైజన్ అధికారిని నియమించాలని, వారు ఆడిట్ అధికారులకు అందుబాటులో ఉంటూ ఈ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలన్నారు. ఆడిట్ అధికారులకు అవసరమైన అన్ని రికార్డులను సకాలంలో అందించాలన్నారు. ఈ సమావేశంలో సహాయక కమిషనర్ శ్రీలక్ష్మి, ఏఓ సుబ్రతనమ్మ, ఎంహెచ్ఓ అనిల్ కుమార్, ఎంఈ నారాయణ స్వామి, ఆర్ఓ గోపాలకృష్ణ వర్మ ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.
ఆయన కృషి మరువలేనిదని తెలుగు జాతి ఉండేంత వరకు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని తెలుగువారు మరచిపోరని వారు ఉద్గతించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధికారిని ఖుష్బూ కొఠారి, డీడీ సమాచార శాఖ లీలావతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన కృషి మరవలేనిదని, తెలుగు జాతి ఉండేంత వరకు పొట్టి శ్రీరాములు మరవలేరని చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కట్టమంచి పురుషోత్తం రెడ్డి తెలియజేశారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గిరింపేటలోని గంగినేని చెరువు వద్ద గల పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు జాతి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని, ఆయన చూపిన అహింసా మార్గాన్ని ఆచరిస్తూ మరింత ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డిలతో పాటు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు కట్టమంచి బాలకృష్ణారెడ్డి, సుందర నాయుడు, పండ్ల పరిశ్రమల సమాఖ్య కార్యదర్శి గోవర్ధన బాబీ, రాహుల్ రెడ్డి, కవయిత్రి అరుణ, మాలతి రామ్మూర్తి రెడ్డి, రైతు వెంకటాచలం నాయుడు తదితరులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ నెల 17వ తేదీ నుంచి నిర్వహించనున్న ఫార్మెట్ అసెస్మెంట్ 2కు సంబంధించిన ప్రశ్న పత్రాలను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం నుండి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి సంగరాజ్ పర్యవేక్షణలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీ నుంచి ఫార్మెట్ అసెస్మెంట్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఇందులో భాగంగా ప్రశ్నాపత్రాలను మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేయడం జరుగుతోందని ఆయన వివరించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 17, 18 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 17, 18, 20వ తేదీలలో ఉదయం మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. చిత్తూరు నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మార్కెట్లో కూరగాయల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు ఈ ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. 100 రూపాయలు వెచ్చించి సంచి నిండని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధాన కూరగాయలు సాగుతున్న ప్రాంతాల్లో అధిక వర్షాలతో సాగైన పంట చేతికి అందకపోవడంతో దిగుబడి తగ్గిపోవడంతో ఒక్కసారిగా వ్యవధిలో కూరగాయల ధరలు రెట్టింపవడంతో వీటిని సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక ప్రజలు సతమతమవుతున్నారు. చేసేదేమీ లేక ఒక్కో రకానికి 1/2 కిలో చొప్పున కొనుగోలు చేసి సరిపెట్టుకున్న పరిస్థితి ఏర్పడుతోంది. ఇక శాకాహార ప్రియులకు పెరిగిన కూరగాయల ధరలు కలవరపెడుతున్నాయి. అధిక వర్షాలతో ఉద్యాన పంటలు పూర్తి స్థాయిలో రైతులు సాగు చేయలేకపోతున్నారు. దీంతో కూరగాయలు దిగుబడులు తగ్గాయి. ఉన్న కొద్ది గొప్ప పంటలను మార్కెట్లోకి తరలించడంతో కొరత ఏర్పడుతూ ధరలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో ఇతర జిల్లాల నుంచి చిత్తూరు మార్కెట్కు వచ్చే కూరగాయలు పరిమాణము తగ్గిపోతోంది. ఫలితంగా రైతులు ఉద్యాన పంటలు సాగు తగ్గించారు. ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంలో బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు టమాటాలు 80 రూపాయలు కిలో ఉంటే ఉల్లిగడ్డలు 40 రూపాయలు ఉన్నాయి. వెల్లుల్లి 120 రూపాయలు పలుకుతోంది. క్యాబేజీ 50 రూపాయలు, క్యారెట్ 80 రూపాయలు, బీన్స్ 80 రూపాయలు, బెండకాయలు 80 రూపాయలు, వంకాయలు 90 రూపాయలు పలుకుతోంది. పందిరి చిక్కురు 80 రూపాయలు పలికితే బీరకాయ 90 రూపాయలు ఉంది. కాకరకాయలు ఏకంగా 80 రూపాయలు ఉంటే ఉర్లగడ్డ 45 రూపాయలు ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ప్రసారమయ్యే ఫస్ట్ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.